మత్తయి సువార్త 6:5-15 పెద్ద వచనాల్లో రాయబడ్డది. 5-15 ప్రార్థన గురించి చెప్పాడు ఇక్కడ. ఇది కూడా ప్రభు చెప్పిన మాటలు. ప్రార్థన చేయనప్పుడు, రండి చదువుదాం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు, మనుషులు కనబడవల్లని సమాజ మందిరములోను వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని ఇతను నిశ్చయముగా చెప్పుతున్నాను. ఎందుకు? వీళ్ళు వీధులలో ఎక్కడ మూలల్లో నిలిచి ప్రార్థన చేస్తుంటే అందరూ చూస్తున్నారు వాళ్ళని. ఏం చేయటం? చూసేమంటున్నారు వాళ్ళని చూసి, అబ్బా వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడ నిలబడినా వీళ్ళు ఏం చేస్తారు, అబ్బబ్బబ్బా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన పొగడతలు వచ్చేసాయి ఎవరి దగ్గర నుంచి? కాబట్టి ఇక దేవుని యుద్ధ నుండి వాళ్ళకేమి అంటే, వీళ్ళు ఆ మూల నిలిచి ఎందుకు ప్రార్థన చేశారు, ఎవరు చూడాలని చెప్పండి, ఎవరు చూడాలని? మనుషులు చూడాలని. మీ భక్తుల కనబరుస్తున్నారా మనుషులు చూడాలని? ఎప్పుడది కోరుకోకండి. చూడండి అక్కడ వారికి ఏమిష్టం, మనుషులకు కనబడుట ఇష్టం. సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలములు పొంది ఉన్నారు. వింటున్నారా? ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన గురించి చెప్పాడు చూడండి. ఎలా చేయాలి ప్రార్థన? రహస్యముగా. అందుకే ఆ కింద వ్రాయబడ్డది మనం ఆలోచించినప్పుడు చూడండి, మనం ఎట్లా అంట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి అంటున్నాడు. ప్రార్థన చేయనప్పుడు ఎలాగా? గదిలోకి వెళ్ళి తలుపు వేసి. ప్రార్థన, ప్రార్థన అంటే అంటే అర్థం ఏంటి? మనం దేవునితో, మరి నీవు దేవునితో మాట్లాడేది నీకు దేవునికే తెలియాలి, మనుషులకి ఏం సంబంధం? ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు మాట్లాడుతుంది దేవునితో, నీవు ఆయనతో సంభాషిస్తున్నావు, నీకు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియాలి. ప్రభువుని ఏమి విన్నవిస్తున్నావో, నీవు ప్రభుకి ఏం చెప్తున్నావో, ఏం కోరుతున్నావో, ఏ బాధ చెప్తున్నావో, ఏ కష్టం చెప్తున్నావో, ఏ విషయంలో ప్రభువుని నీ జీవితంలో జోక్యాన్ని కోరుతున్నావో అది నీకు తెలియాలి. దేవుని చేస్తున్నావు, ఇందులో మనుషులకు ఎందుకు కనిపించాలి అంటే, ఇందులో మనకు స్వార్థం ఏదో అంటే, ఏమనుకోవాలి మనల్ని జనాలు చూసి, అబ్బో వీళ్ళు బాగా ఏం చేస్తారు. అలా ఒకవేళ నువ్వు అలా ప్రార్థన చేస్తే మొదటికి మోసం వస్తుంది. ఆలోచించండి, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వేషధారులాగా ప్రార్థన చేశాడు పరిసయుడు. వింటున్నారా? ప్రార్థన రహస్యంగా చేయాలండి. ప్రార్థన అందరికి కనబడేటట్టుగా చక్కగా చెప్పాడు. తలుపు వేసి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే తలుపు వేయడంతో బయట ఏం జరుగుతుందో నీకు అనవసరం. ఇప్పుడు సంబంధం నీకు, సంభాషణ నీకు, దేవునికి మధ్య మనుషులు ఎందుకు కనిపించాలి? మీరు ఆలోచించండి. అప్పుడు నువ్వు అలాంటి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి అంటున్నాడు. ఎప్పుడు చేయొచ్చు ప్రార్థన? ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్నిసార్లు చేయొచ్చు? ఎన్నిసార్లు ఏం చేయొచ్చు? దావీదు అన్నాడే, ఉదయకాలమందు నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకొని. బా, ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారా? మంచి టైం కదా ఉదయకాలం, మంచి సమయం కదా. ఎందుకో తెలుసా? ఎందుకు వేకునే, ఎందుకండి? ఇంకా చీకటి ఉండగా, ఇంకా రాత్రి ఉండగా, ఇంకా తెల్లవారడానికి సమయం ఉండగా యేసుక్రీస్తు లేచి ఒలివల కొండకు ఏకాంతంగా వెళ్ళాడు. ఏం చేయడానికి? ఎందుకు? ఎవరు చూడకుండా ఉండాలని. మీకు ఎందుకు అన్నప్పుడు ఆలోచన వచ్చిందా? ఉదయాన్నే లేవాలి. ఇంట్లో ఆయన లేవడం లేదా, ఈమె లేవదు, పిల్లలు లేవరు, పనోళ్ళు రారు, పాలవాడు తలుపు కొట్టడు. కూల్, మనం చక్కగా ఏం చేయొచ్చు? చేస్తున్నారా? రహస్యం ఇచ్చేది రహస్యం, ప్రభువుకు మొరపెట్టేది, మరి దాన్ని బహిర్గతం ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి. ఉదయకాలం ప్రార్థన కీర్తనకారుడు 5:3 చెప్తున్నాడు. ఉదయకాలం ప్రార్థన అని మధ్యాహ్నం కూడా ప్రార్థన కదా. 55వ కీర్తన 77వ వచనం. సాయంత్రం ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన. 86వ కీర్తన 3వ వచనంలో కూడా చదవండి. రాత్రి ప్రగలు ప్రార్థన, 88వ కీర్తన 1వ వచనం.
ఏమంటున్నాడు 55:17 సాయంత్రమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెడుచున్నాను అన్నాడు. అదే కదా రెఫరెన్స్, మా 55:17 కదా. ఏమన్నాడు అక్కడ చూడండి, సాయంకాలం 2, ఉదయం మధ్యాహ్నం ఏం చేస్తాడంట? ధ్యానించుచు ఆయన నా ప్రార్థన. ఎప్పుడేం చేయొచ్చు ప్రార్థన? చేస్తున్నారా? ఎందుకు సాయంత్రాన్ని తెచ్చి ముందు పెట్టాడు? ఆర్డర్ ఏంటి అక్కడ? ఆర్డర్ చెప్పండి. ఉదయం ఆర్డర్, ఉదయం మధ్యాహ్నం, కానీ సాయంత్రం తెచ్చి ముందుకు పెట్టాడు ఎవరు? ఎందుకు? సాయంకాలం ఏమో వచ్చి పడింది దీని మీద. ఎవరామా? కాని చూపులు, దొంగ చూపులు. ఎప్పుడు కావాలని చూశాడు? ఎప్పుడు? ఆయన అనుకున్నాడు, అరే నేను ప్రార్థన చేస్తుంటే రబ్బా పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి యోబు నాయకత్వంలో నా ప్రజలైన ఇజ్రాయేలీలు ఆక్రమి గురి కాకుండా నా దేశాన్ని రక్షించడానికి సైన్యమంతా వెళ్ళి రబ్బా పట్టణాన్ని యుద్ధం చేస్తుంటే నేనేంటి ప్రార్థన చేసుకోవాల్సింది? సాయంత్రం పూట ప్రార్థన చేసుకోవాల్సిన దావీదు ఏం చేశాడు? వాక్. ఏ వాక్? ఈవినింగ్ వాకింగ్ చేశాడు. ఆ వాకింగ్లోనే జారిపడ్డాడు. అందుకే ఆయన అనుకున్నాడు, నా జీవితంలో ఇది ప్రమాదకరమైన సమయం. ఏ సమయం? అందుకే దాన్ని తెచ్చి ముందు పెట్టాడు. మన జీవితంలో ప్రమాదకరమైన స్థలాలు ఏంటి? ప్రమాదకరమైన స్థలాలు ఏంటి? ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరో, ఎవరు వస్తున్నారు నిన్ను శోధించడానికి? ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరొచ్చి నీ యొక్క వాక్య పఠనాన్ని, నీ బైబిల్ ధ్యానాన్ని, లేకపోతే నీ ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, దేవునితో నీకున్న సంబంధాన్ని ఎవరొచ్చి జొరబడి పాడు చేస్తున్నారు? వాళ్ళకి ఎలా ఉండాలి మనం? అంటే ప్రాముఖ్యత దూరంగా ఉండాలి. వింటున్నారా? చూడండి, మనం ప్రార్థన చేయడం ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు కదా ప్రార్థన. అయితే నియమం ఒకటి, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఎవరు చూడకుండా రహస్యంగా ఉన్న ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. చేస్తున్నారు అలాగా? నమ్మికతో చేయండి. దేవుని వెతుకు వారికి, ఆయన ఉన్నాడని వెతుకు వారికి నిశ్చయముగా ఆయన ఏమిస్తాడు? ఫలం. నమ్మి ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. ఆసక్తితో ప్రార్థన చేయండి. తగ్గింపుతో ప్రార్థన చేయండి. ఒకవేళ మీ హృదయాలలో పాపం ఉంటే, పాపాన్ని ఒప్పుకుంటూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమైంది? ఇప్పుడు రెండోది రహస్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని. ఒకవేళ గదిలోకి వెళ్ళి తలుపు తీసుకునే పరిస్థితి మనకు లేదనుకోండి, ఎక్కడో ఇంటి పైన ఒక మూలన ఎవరికి కనిపించకుండా. ఉద్దేశం ఏంటంటే ఎవరికి కనిపించకూడదని ఉద్దేశం.